फ्रेंड्स वेलकम टू मई चैनल गौतमीज़ किचन एंड गार्डन मनम चिंतशिखर मटन चेसुकुंदामंडि समर कदंडि चिंतशिखर समर लाने वस्तदि कदा चिंतशिखर चाला टेस्टीगा उंटदंडि मटन लेसि इंका पप्पुलो कूडा वेसुकोवच्चु अंड फुल आफ् न्यूट्रियंट्स कूडा अंडि सो इट्ला चेद्दाम चूद्दाम रंडि चिंतशिखर मटन की कावाल्सिनदि मटन चिंतशिखर आनियन्स కొత్తమల్లి పసుపు కారం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈ చింతచిగర్లో ఉన్న కాడలన్నీ ఇట్లా తీసి పడేయాలండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది వేడి వేడి కాగానే ఆనియన్స్ అన్ని వేసుకుందాం ఆనియన్ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక అందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం స్లిట్ చేసి పెట్టుకుంది ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి ఇవన్నీ బాగా కలుపుదాం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి బాగా రాస్మెల్ పోయేదాకా ఫ్రై చేసినాక మటన్ యాడ్ చేసుకుందాం ఇంకా మటన్ అంతా ఆనియన్ ఫ్రైలో బాగా కలుపుదామండి ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం 2 టీ స్పూన్లు టేబుల్ స్పూన్లు కారపొడి వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకుందామండి అన్ని ఒకసారి మంచిగా కలుపుదామండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి వాటర్ వేసి అన్ని బాగా కలిపేద్దాం మూత పెట్టేద్దామండి కుక్కర్ మూత 4 to 5 విజిల్స్ రానిస్తామండి కుక్కర్ విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు మూత తీస్తాం చూస్తుంటనే ఎంత బాగుందో మటన్ అంతా బాగా ఉడికినట్టుందండి ఉడికింది ఇప్పుడు మనం ఇందులో చింతచిగురు అంతా వేసుకుందామండి చింతచిగురులో గరం మసాలా వేయొద్దు టమాటాలు వేయొద్దండి ఇదే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు టమాటోలు గరం మసాలా వేస్తే అది వేరే మటన్ కర్రీలాగా అయిపోతుంది ఇది దీని టేస్ట్ తెలియకుండా అయిపోతుంది బాగా ఒకసారి కలుపుదాం కర్రీ బాయిల్ అవుతుంది కదండి దగ్గరికి వచ్చే వరకు ఉండబెట్టాం కర్రీ అయిపోయిందండి చింతచిగురు మటన్ అయిపోయింది కొత్తిమీర స్టవ్ ఆఫ్ పెట్టాం సర్వింగ్ బౌల్ లో ఇది ఈ చింతచిగురు మటన్ వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ